ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మాట అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎంతగానో మీరు ఆశీర్వదించబడుతున్న వారై ఉన్నారు. ఎందుకంటే ఇది దేవుని యొక్క మాట గనక శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాట విను ప్రతి వారు కూడా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఆరోగ్యపరంగాను అన్ని విషయాల్లో కూడా దేవుడు నిత్యముగా ఆశీర్వదించగలటువంటి వాడై ఉన్నాడు. గత కాలాల్లో జరిగినటువంటి ఎన్నో మేలులు దేవుడు ఈ సంవత్సర కాలాల్లో దేవుడు మన ఎడల జరిగించుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. సదాకాలం ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమ చేత ఆధ్యాత్మికమైనటువంటి కృపగల మేలు చేత శాశ్వతమైనటువంటి దీవెనల చేత దేవుడు నిత్యము మనల్ని నడిపించుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. గత కాలంలో ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడినటువంటి వాడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్త కలిగి మనం వినగలిగితే ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మనకు కలగబోతూ ఉన్నాయి. ఆ నిత్యానందాన్ని మనం అనుభవించినట్లుగా శాశ్వతమైనటువంటి కృపగల కార్యాలు మన ఎడల జరుగునట్లుగా దేవుడు ఇష్టపడి అనేకమైనటువంటి మేలులు చేయుటకు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. మనల్ని సృజించినటువంటి దేవుడు ఉన్నతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ప్రణాళిక మన పక్షమే ఆయన వేసి ఉంచినటువంటి వాడై ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుని ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం, ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, ఆ ఎన్నో గొప్ప సంగతులు మన పక్షమై దేవుడు జరిగించుటకు ఇష్టపడేటువంటి వాడిన సంగతి మనం ఎంతైనా గ్రహించవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే దేవుణ్ణి సేవించేటువంటి ప్రతివారు, దేవుణ్ణి స్తుతించి ఘనపరిచేటువంటి ప్రతివారు, దేవుని యొక్క లేఖనాలను ఉన్నటువంటి సత్యాన్ని గ్రహిస్తున్నటువంటి ప్రతివారు కూడా ఒక ఉన్నతమైనటువంటి మేలు దేవుని ద్వారా పొందుకున్నటువంటి వారై ఉన్నారు. ఆ మేలు సంపూర్ణంగా మార్చబడు నిమిత్తమే ప్రభు మనతో నిత్యము మాట్లాడేటువంటి దేవుడు అన్న సంగతి మనం గ్రహించాలి. మనము తల్లి గర్భమందు దేవుడు మనల్ని నిర్మించి ఉన్నతమైనటువంటి గొప్ప ప్రణాళికల చేత దేవాది దేవుడు మనల్ని ఎత్తుకున్నటువంటి వాడై ఉన్నాడు. సరైన రీతిలో నడవలేని పరిస్థితుల్లో వక్రమైన మార్గంలో జీవించేటువంటి మన జీవితాలను ఆయన సరిచేయటకై అనేకమైన విషయాలు దేవుడు మనకు నేర్పించుటకై మనల్ని సృజించిన దేవుడు మనల్ని ఎత్తుకున్న వాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎత్తుకున్న దేవుడు మనల్ని నడిపించుటకు ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. నడిపించిన ప్రతి సమయంలో కూడా ఎక్కడ మనం పడిపోయేటువంటి పరిస్థితులు మనకు కలుగుతాయేమో అనేసి, మన పాదాలు జారిపోయేటువంటి స్థితిగతులు మనకు ఉంటాయేమో అనేసి తత్రపాటు కలిగి మనం అనేకమైనటువంటి అపాయాల్లో కొనసాగుతామేమనేసి దేవుడు విన్నంటి ఉండి మనల్ని నడిపించినటువంటి వాడై ఉన్నాడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మొదలుకొని ఈనాటి వరకు కూడా ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించి ఆయన సన్నిధులు ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన వాక్యానుసారంగా జీవించే ప్రతి వారిని కూడా ఆయన ఆశీర్వదించుటకు ఇష్టపడినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు మన పక్షమై గొప్ప ప్రణాళికలు కలిగినటువంటి వాడై ఉన్నాడు. మన మొట్టమొదటి పాయింట్లో దేవాది దేవుడు మనం సృజించాడు. రెండవదిగా దేవుడు మనల్ని ఎత్తుకున్నటువంటి వాడుగా అది కనబడుతుంది. మూడవదిగా దేవాది దేవుడు మనల్ని నడిపించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఎక్కడి వరకు ఆయన నడిపిస్తాడు అనేటువంటి సంగతులన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రైజ్ లార్డ్. వాక్య ధ్యానంలోకి మనం వెళ్దామా. దేవుని యొక్క మహాకృప ద్వారా ఈ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకునే మీరందరూ కూడా, లేదు ఒకవేళ మీ దగ్గర గ్రంథము లేకపోయినా దేవుని యొక్క వాక్యాలు హృదయంలో చేర్చుకోండి. ఆ మాట మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చబోతుంది. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క దివ్యమైనటువంటి సంగతులు మనం ఆలోచన చేద్దాం. గత కాలంలో మనము లేఖనాల్లో నుంచి యెషయా గ్రంథం 44:24 వాక్యాన్ని మనం చదువుకున్న వారమై ఉన్నాం. దేవుడు మనల్ని నిర్మించి ఆయన వాగ్దానం మన పక్షమై దేవుడు స్థిరపరచుటకై మాట్లాడినటువంటి ఆ సంగతి మనం విన్నటువంటి వారమై ఉన్నాం. అదేవిధంగా ద్వితీయోపదేశ కారణం 1:31 వాక్యంలో కూడా దేవుడు మనల్ని ఎత్తుకుని ఏ రీతిగా నడిపించాడో, ఆనాటి ప్రజలను ఆయన ఎత్తుకుని ఎలాగ మోసుకుని తీసుకొచ్చి ఆయన ఏ చోటున స్థిరపరచాలని ఆయన ప్రణాళిక చొప్పున ఎట్లా చేశాడో అనే విషయాలు కూడా మనం ధ్యానించిన వారమై ఉన్నాం. ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తమై కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ద్వితీయోపదేశ కారణం 8:2 వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము.
ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్య లేఖనంలో చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు దేవుడు అరణ్య మార్గంలో నడిపించినట్లుగా ఆ సంగతులన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. అయితే ఆ లేఖనంలో కొన్ని సత్యాలు మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఆజ్ఞల గుండా మనం నడిచేటువంటి వారముగా, ఆయన ఆజ్ఞలను మనం స్థిరపరిచేటువంటి ప్రజలంగా, ఆయన ఆ మాట చొప్పున జీవించేటువంటి ప్రజలంగా ఉండాలనేసి దేవుడు ఎల్లప్పుడూ కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. సదాకాలము దివ్యమైనటువంటి దేవుని యొక్క ప్రసన్నత మన పక్షమై ఉండినట్లుగా, ఆశ్చర్యమైనటువంటి కృపగల మేళ్ళు దేవుడు మన పక్షమై జరిగించినట్లుగా దేవుడికి ఒక ఉద్దేశం ఉందన్న సంగతి మనం గ్రహించాలి. ఆనాటి ఇస్రాయేల్ ప్రజల పక్షమై దేవుడు రాబోయేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం, కలగబోయేటువంటి ఒక మేలు, లేదంటే దాచి ఉంచేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ భూమి స్వాధీనపరుచుకునేటువంటి విషయం నిమిత్తమే దేవుడు ముందుగానే తెలియపరిచి ఆ ప్రజలందరినీ దేవుడు నడిపించడానికి ఇష్టపడినటువంటి వాడైనాడు. కానీ మానవ జీవితంలో అవిధేయత ఏలుబడి చేసింది. దేవుని అందు అవిశ్వాస సంబంధమైనటువంటి క్రియలు మానవ జీవితంలో కొనసాగినట్లుగా మనకు కనబడుతుంది. అనేక పర్యాలు దేవుని యొక్క దైవ సేవకుడిని, లేదంటే గనక దేవుని దూషించినట్లుగా మనకు కనబడుతుంది. నిజంగా దేవునికి ఏ విధమైనటువంటి పని పాట లేదన్నా దేవుడు ప్రజలను నడిపించిన వాడై ఉన్నాడు. ఈరోజును కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. మన అవసరతలు తీర్చబడట్లేదే, మనకున్నవి జరగట్లేదే, దేవుడు మన పక్షమై లేడా, లేదంటే దేవుడు నా పక్షమై ఎందుకు మేలు చేయట్లేదు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు ఈ నష్టాలు, ఎందుకు ఇంత భారము, ఎందుకు ఇంతమైనటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు, అనారోగ్య స్థితిగతులు అనేసి చాలామంది ఊహించుకుంటూ ఆ పరిస్థితులు ఒక్కోసారి దేవుని దూషిస్తూ ఉంటారన్న సంగతి మనం గ్రహిస్తున్నటువంటి వారమై ఉన్నాం. ఈరోజున అటువంటి పరిస్థితులు ఒకవేళ నేను ఉండవచ్చేమో, నీ ఉండవచ్చేమో, లేదంటే అనేకమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి ప్రజలు ఉండవచ్చేమో, కానీ చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే నిన్ను సృజించిన దేవాది దేవుడు ఆయన నిన్ను ఎత్తుకున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎత్తుకునేటువంటి దేవుడు ఉన్నతమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి కృపగల మేలులు నీ పక్షమై జరిగించుటకు అనేక సందర్భాల్లో నీవు సరైన రీతిలో నిలబడు నిమిత్తమై, సరైన రీతిలో దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునే నిమిత్తమై ఒక్కోసారి దేవుడు నిన్ను అణించి, లేదంటే గనక నిన్ను సరిచేస్తూ అనేకమైన శ్రేష్టమైనటువంటి సంగతులు దేవుడు నీకు నేర్పించడానికి ఇష్టపడేటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక వస్తువు తయారవ్వాలంటే గనక మనకి బాగా తెలుసు కదా, దానికి అనేకమైన శుద్ధి దెబ్బలు తగలాల్సిందే. ఒక చెక్క వస్తువు రూపకల్పన కావాలంటే గనక అనేకమైనటువంటి ఉలి దెబ్బలు, శుద్ధి దెబ్బలు దానికి తగలవలసిందే. ఆ చెక్కుడులో ఉన్నటువంటి ఆ ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి దాన్ని చేస్తున్నప్పుడు దాన్ని ఎలాగైతే మలచాలని ఆశపడతాడో, అది మలిచేంత వరకు, దాని రూపం దానికి కలిగేంత వరకు కూడా దాన్ని ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రూపం మనకి కలగాలని, ఆ దివ్యమైనటువంటి, ఆ శ్రేష్టమైనటువంటి గొప్ప ఆశీర్వాదం ఈ రోజున ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రజలారా మీరందరూ అనుభవించాలని, ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము గుండా దేవుడు మిమ్మల్ని నడిపించాలని అంట, అనేక మార్లు ఆయన ఆజ్ఞల ప్రకారం నీవు నడుచునట్లుగా ఒక్కోసారి నిన్ను అణిచి, ఒక్కోసారి నీ పక్షమై కొన్ని ఒత్తిడులు నీకు తీసుకొచ్చి, అనేకమైనటువంటి కష్ట నష్ట బాధల పరిస్థితుల్లో ఒక్కోసారి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఆ కష్టాల మధ్యలో, ఆ సమస్యల మధ్యలో, ఆ పోరాటాల మధ్యలో నిలబడిన ప్రతివారు కూడా, ప్రైజ్ ది లార్డ్, ఆ దేవునితో నడిచిన ప్రతివారు కూడా గొప్ప ఆశీర్వాదాన్ని చూచినట్లుగా మనకు కనబడుతుంది. వారు దీవించబడినట్లుగా మనకు కనబడుతుంది, వారు ఆశీర్వదించబడినట్లుగా మనకు కనబడుతుంది. ఈ రోజున కష్టాలు శాశ్వత కాలం ఉండవు కానీ, నష్టాలు శాశ్వత కాలం ఉండవు కానీ, అనారోగ్యం ఒకవేళ శాశ్వత కాలం ఉండదేమో కానీ, నీ పరిస్థితులన్నింటినీ కూడా మెరుగు చేయటకై ఈ రోజున నీతో మాట్లాడుతున్న సజీవుడైనటువంటి దేవాది దేవుడు నీ పక్షమై ఒక గొప్ప ప్రణాళిక కలిగినటువంటి వాడై ఉన్నాడు. కష్ట నష్ట బాధల సమస్యల్లో దేవుని వైపు చూసి ప్రార్థన చేయగలిగితే, విశ్వాసము నీ గుండెల నిండా నింపుకున్న వ్యక్తివై ఉండగలిగితే, ఆత్మ సంబంధమైనటువంటి శ్రేష్టమైన లేఖనటువంటి సత్యాన్ని గ్రహించగలిగితే గనక నీ జీవితంలో రానున్న రోజుల్లో ఒక గొప్ప ఆశీర్వాదము కలగబోతుంది, ఒక గొప్ప మేలు కలగబోతుంది. నిశ్చయముగా దేవుడు మాటకు నీ విధేయత కలిగిన వ్యక్తివై జీవించగలిగితే ఆయన నిన్ను నడిపించబోతున్న వాడై ఉన్నాడు. ఆయన శాశ్వతమైనటువంటి కృపగల కార్యముని ఎడల జరిగించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆ లేఖనాల్లో విషయాలు గనక మనం గమనించుకుంటూ వస్తే గనక మనకు అర్థమవుతుంది కదా, శ్రేష్టమైనటువంటి కొన్ని కార్యాలు మన జీవితంలో జరిగినట్లుగా, అరణ్యమైనటువంటి సమస్యలు సంద్రాల మధ్యన ఒక్కోసారి నిలిచినప్పుడు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఎన్నో మారు మనం సాగిపోతున్నప్పుడు మన జీవితాల్లో ఆపదలు మన ఎదుటే ఉండవచ్చు, కానీ వాటన్నింటిలో నుంచి విడిపించినటువంటి దేవుడు నీ పక్షమై ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థనను, ఇదిగో నీవు పడుతున్న శ్రమను దేవుడు, అందుకే మన జీవితం
జీవితంలో సుస్పష్టముగా దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించే వ్యక్తులమై ఉండాలి. దాన్ని మనం గైకుంటామో లేదో అని కూడా దేవుడు దాన్ని స్పష్టంగా గమనిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. నీవు ఆజ్ఞల మార్గము గుండా నడుస్తున్నావో లేదని నిన్ను పరిశీలిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు. హృదయాన్ని చూచేటువంటి దేవాది దేవుడు, హృదయ స్థితిని గమనిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. అందుకేనంట ఆ ప్రజలను 40 సంవత్సరాలు కూడా ఆయన ఎత్తుకుని వచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. కాచి కాపాడిన దేవుడై ఉన్నాడంట. ఈరోజున మనం ఊహించవచ్చు, గత కాలంలో గత సంవత్సరంలో అనేకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు నడిచి ఉండవచ్చు కానీ, అనేకమైనటువంటి సందర్భాల్లో నువ్వు పడిపోయి ఉండవచ్చు కానీ, ఆ స్థితిగతులన్నిటిని మెరుగు చేయటకై పడిపోయినటువంటి నిన్ను లేవనెత్త చేసి ఆయన ఎత్తుకుని నిన్ను నడిపించడానికి ఇష్టపడినటువంటి దేవుడిగా ఆయన కనబడుతున్న వాడై ఉన్నాడు. సదాకాలం నీ పక్షమై ఒక గొప్ప మేలు దేవుడు జరిగించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నీ పక్షమై కార్యం చేయటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. నిన్ను నడిపించుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. మొట్టమొదటి సబ్జెక్టులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుడు మనల్ని సృజించాడు. రెండవది, దేవుడు మనల్ని ఎత్తుకున్న వాడై ఉన్నాడు. మూడవది, ఆయన మనల్ని నడిపిస్తున్న వాడై ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా దేవాది దేవునికి మన పట్ల ఎన్నో గొప్ప ప్రణాళికలు ఉన్నాయండి. ఆ ప్రతి ఒక్క దేవుని యొక్క ఉద్దేశం మన ఎడల నెరవేర్చబడుటకు ఒక గొప్ప ఆశీర్వాదం అనేది మనం పొందుకునేటకంట ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు మన పక్షాన జరిగిస్తూ ఉంటాడంటండి. నిజంగా కష్టాల మధ్యలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నటువంటి స్థితిగతుల్లో దేవుని వైపు మనం చూస్తూ, ప్రభువా నీవు నాకు దిక్కై ఉన్నావు నాయన, నా పక్షమై కార్యం చేయి నాయన అనేసి వినయ మనస్సుతో గనక దేవుణ్ణి మనం అర్థించి వేడుకుంటే గనక, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే గనక, నిశ్చయముగా మన పక్షమై ఆయన ఉండంట, మనతో పాటు ఆయన నడుస్తాడంట. ఇస్రాయల్ ప్రజలతో ఆయన ఎలా నడిచాడండి? పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను, అరణ్య మార్గములు ఎటువంటి ఆపదలు వారికి సంభవించకుండా, అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, శత్రు సమూహాలు వారిని నాశనం చేయకోకుండా అనుదినము కనురెప్పవలే ఆయన కాపాడినటువంటి వాడై ఉన్నాడు. ఎన్నో మార్లు దేవుడు మనం తిరస్కరించాం, ఎన్నో మార్లు దేవుని దూషణకరంగా మనం మాట్లాడాం, ఎన్నో మార్లు ఇదిగో ఈ సంవత్సరం నాకు అది జరగలేదు, ఆ మేలు జరగలేదు, ఈ మేలు జరగలేదని మనలో దోషం పెట్టుకుని, మనలో అపవిత్రత పెట్టుకుని, మనలో అనేకమైనటువంటి హేయమైనటువంటి క్రియలు పెట్టుకుని మనము దేవుణ్ణి దూషించినటువంటి సందర్భాలు ఎన్నో జరిగిపోయినాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం సృజించాడు గనక, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక, దేవుని యొక్క ప్రేమ వాత్సల్యత మన పక్షమై ఉంది కనుక, ఆయన కరుణా కటాక్షము మన పక్షమై ఆయన ఉంచినటువంటి వాడు కనుక, నిన్ను నన్ను ఆయన విడువక మనల్ని నడిపించుటకు ఆయన ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. మొట్టమొదటిగా మన జీవితములనంట ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో మనం నడిచే ప్రజలవై ఉండాలి. ఏమండి, రెండవది భౌతికమైనటువంటి సరైనటువంటి ఒక చక్కటి ప్లాన్ కలిగి, సరైనటువంటి స్థితిగతి కలిగి మనం నడిచేటువంటి వారమై ఉండాలి. ఆరోగ్యపరంగా మనం ఎన్నో విధమైనటువంటి శ్రద్ధ నిలిపేటువంటి వారంగా మన జీవితంలో పరిపూర్ణమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఈవులను పొందుకునేటువంటి వారంగా ఉండాలి. ఈరోజున మానవ జీవితంలో అనేకమైనవి మన ఎదుటే ఉన్నాయి, కానీ ఒక్కోసారి మనిషి వాటిని గ్రహిస్తున్నాడు, కొంతమంది దాన్ని గ్రహించలేకపోతున్నారు. సరైనటువంటి నడత నడలేనటువంటి వారుగా మార్చబడుతున్నటువంటి వారై ఉన్నారు. స్థితిగతులు మెరుగుపరచబడాలనేసి నడుస్తున్నారు, కానీ కృంగిపోయేటువంటి పరిస్థితులు, ఒక్కోసారి నడవలేని అనుభవాలు మానవ జీవితంలో కలుగుతున్నాయి. అయితే ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధమైన శక్తి గనక నీలో ఉంటే, ప్రార్థనా జీవితం గనక నీలో ఉంటే గనక, అత్యధికమైనటువంటి విశ్వాసము దేవుని యొక్క లేఖనాల మీద, దేవుని యొక్క మాట పక్షమై నీవు ఉంచిన వ్యక్తివై ఉండగలిగితే గనక, సదాకాలం ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నీ పక్షమై గొప్ప కార్యాలు చేసి ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టుటకు ఆయనకి శక్తి ఉందన్న సంగతి మరోసారి నేను మీతో చెప్పుటకు ఇష్టపడుతున్నటువంటి వాడిని ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన జీవితాలను ఆశీర్వదించుటకై, ఉన్నతమైన కార్యాలు జరిగించుటకై ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. నిజంగా ఈ సంవత్సరం నిన్ను ఆశీర్వదించుటకు, ఒక గొప్ప మేలు నీ పక్షమై జరిగించుటకు ఆయన ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు వారు ప్రేమాస్వరూపి, నమ్మదగిన వాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగలిగినటువంటి వాడు, ఓ చక్కటి మార్గంలో మనల్ని నడిపించగలిగినటువంటి వాడు, ఆయన మాట మనల్ని స్థిరపరచగలిగింది, ఆయన మాట మనల్ని ఆశీర్వదింపచేయగలిగింది. మనల్నే కాదండి, మన బిడ్డలను, ఏమండి మన తరతరాలను కూడా ఆశీర్వదించుటకు ఆయనకు శక్తి ఉంది కదా. బహు విలువైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి ఈ సంగతులన్నీ కూడా మనం గ్రహించగలిగితే ఆనాడు నడిపించిన దేవుడు ఈనాడు నన్ను నడిపించడా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మారలేదు. ఆమేన్. మార్పు చెందినవాడు కాదు,
ఏమండి కాలాల్లో నిత్యము సదాకాలము నీ పక్షమై ఉన్నతమైనటువంటి మేలుకు నీ పక్షమై జరిగించుటకు ఇష్టపడి నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను నడిపించుటకు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. మరో మాటను మనం ధ్యానం చేసి ముందుకు వెళ్దాం. 32వ అధ్యాయం 11వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోసుకొనినట్లు యెహోవా వాణిని నడిపించెను. పక్షిరాజు అంటండి తన పిల్లలు గూడులో ఉంటే ఆ గూడును అంట రేపివేసి ఆ పక్షులకి ఏదండి ఆ చిన్న చిన్న పిల్లలకి వచ్చి రాని రెక్కల చేత అవి ఎగరాలని నేర్చుకోవాలని అంట ఆ గూడుని రేపేసి అది విచిత్రమైనటువంటి కార్యం జరిగిస్తూ ఉంటుంది. నిజంగా మనం కూడా అనుకుంటూ ఉంటాం ఏంటి దేవుడు ఇట్లా చేశాడు నా పక్షమే అనుకుంటూ ఉంటాం, కానీ దాని వెనుక ఒక గొప్ప ప్రణాళిక ఉంది, దాని వెనుక దేవుని యొక్క కాపుదల ఉంది. దేవుడు నిన్ను ఎత్తుకోబోతున్న వాడై ఉన్నాడు, భుజాల మీద వేసుకుని ఆయన మొయ్యబోతున్న వాడై ఉన్నాడు. ఈ రోజున గమనించాలి మనం చాలా జాగ్రత్తగా, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు ఎందుకు మన ఎడలో జరిగించడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు, ఎందుకు ఈ లేఖలైనటువంటి మాట మన జీవితానికి మరోసారి మనకు కనబడుతుంది, ఎందుకు ఈ మాట మన చెవులారా మనం వింటున్నటువంటి వారమై ఉన్నాము. దేవుడు నీ పక్షమే ఒక గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. అదే అధ్యాయంలో 12వ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటే కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతుంటాయి. ఆ 32వ ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 12వ వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాం. యెహోవా మాత్రమే వాణిని నడిపించెను. దేవాది దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక చొప్పున మానవ జీవితాన్ని నడిపించుటకు ఆయన ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. ఆయన మాత్రమే ప్రజలాడ్, ఆయన మట్టికే మనం నడిపించేటువంటి వాడై ఉన్నాడు. ఒకవేళ మన జీవితాల్లో అనేకమైన మార్గాలు గుండా ఒకసారి మనం పయనిస్తే వాటి కష్టాలు, వాటిలో ఉన్నటువంటి నష్టాలు, వాటిలో ఉన్నటువంటి తీరని శాపం మన జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. అటువంటి ఆ పరిస్థితులన్నింటిలో నుంచి విడిపించుటకు ఆయన మాత్రమే నిన్ను నడిపించుటకు ఆయన ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. చూడండి, ఆ రెక్కలు చాపి ఆ చిన్నపిల్లల మీద ఎలాగైతే అది అల్లాడుతూ ఉంటుందో ఒకవేళ వాటికి పడిపోయేటువంటి పరిస్థితులు కలిగినప్పుడు, లేదంటే కనుక ఇక భూమిని తాకేటువంటి పరిస్థితులు, అపాయం వాటికి తాకేటువంటి పరిస్థితులు అవి కలిగినప్పుడు ఆ గ్రద్ద ఏం చేస్తుందంటే, ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే వాటి కిందకు వచ్చి వాటి రెక్కల మీద, వాటి భుజాల మీద అవి మోసుకుంటూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఈ రోజున దేవాది దేవుడు కూడా అలసిన సందర్భాల్లో, పడిపోయినటువంటి పరిస్థితుల్లో, ఆపదలు మన చుట్టూ అలుముకునేటువంటి స్థితిగతుల్లో, ఇదిగో మరణం మనకి చేరువలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులు అన్నింటిలో నుంచి నిన్ను విడిపించంట ఆయన భుజాల మీద వేసుకుని ఆయన నిన్ను నడిపించిన వాడై ఉన్నాడు, ఆయన మట్టికే నిన్ను నడిపించిన వాడై ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ రోజున నీ పక్షమై శ్రద్ధ నిలిపిన వాడై ఉన్నాడు. ఆమేన్. నిన్ను ఆయన మోసుకుని నడిపించిన వాడై ఉన్నాడు, నీ పక్షమై గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. ఆ లేఖనాలటువంటి సత్యాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక అది ఎందుకు దేవుడు చెప్తున్న వాడై ఉన్నాడంటే, ఈ రోజున నీ స్థితిగతి ఎలా ఉందో దాన్ని మరలా నిన్ను మెరుగు చేయటకై ఒక నూతనమైన కార్యం జరుగుంటకై. ప్రైజ్ లార్డ్. చూడండి, ఒక్కోసారి మన జీవితాల్లోనంట మన పిల్లల్ని ఎత్తుకుంటాక ఇష్టపడినప్పుడు వారు ఒక్కోసారి మన యుద్ధకి రారు. ఏమండి రారు కదా, కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి బుజ్జగించి వారిని మళ్ళా ఎత్తుకుని వారిని ఆ ప్రేమను వారికి పట్ల కనబరుస్తూ ఉంటాం. వారి జీవితాల్లో అత్యధికమైనటువంటి కార్యాలు జరగాలని, వారు ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ఒక్కోసారి వారిని గద్దిస్తూ ఉంటాం. ఏమండి వారి మీద కోపడుతూ ఉంటాం. అందుకే దేవుడు అన్నాడు కదా, కోపడండి కానీ పాపం చేయబాకండి, దూషణకరమైనటువంటి మాటలు రానిబాకండి, అపవిత్రమైనటువంటి మాటలు రానిబాకండి. ఈరోజున చాలామంది పెద్దవాళ్ళు పిల్లల్ని అసహ్యకరమైనటువంటి తిట్లు చేత తిడుతున్నటువంటి వారై ఉన్నారు. వారి భవిష్యత్తులో వారు పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నీ మాటలు అడ్డుపడుతున్న సంగతి కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కదా, నీ బిడ్డలను నీవు చాలా జాగ్రత్తగా పెంచవలసిన అవసరత ఉంది. ఆమేన్. నీ బిడ్డలు ఏ రీతిగా ఎట్లా సాగిపోతున్నారో గమనించవలసిన అవసరత ఉంది. నీ బిడ్డలు ఏ మార్గం గుండా నడుస్తున్నారో దాన్ని గమనించవలసిన అవసరత ఉంది. పక్షిరాజు తన గూడును రేపి ఆ పక్షులకు సరైనటువంటి విధానం నేర్పించుటకై, లేదంటే అది ఎగురుటకు, లేదంటే శక్తిని పొందుకునేటకు, అవి నేర్చుకునేటకు ఎలాగైతే అది జరిగిస్తూ ఉన్నటువంటి రీతిగా ఉందో, ఈ రోజున యేసయ్య కూడా ఒక సక్రమైనటువంటి చక్కటి మార్గము గుండా నిన్ను నడిపించుటకు, అనేకమైన విషయాలు నీకు నేర్పించుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా కనబడుతున్న వాడై ఉన్నాడు. ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు దేవుడు మన పక్షమై, ప్రతి ఒక్క మానవుని పక్షమై జరిగించుటకు ఆయన కోరుకున్న వాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. నిజంగా దేవాది దేవుడు ఎంత గొప్పవాడో,
ఆయన మనల్ని ఎలా నడిపిస్తున్నాడో, ఆయన మాత్రమే మనల్ని నడిపించగలిగినటువంటి వాడన్న సంగతి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏమండి, ఈరోజున మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దామా? ఆ లేఖనాలు ఇంకొంచెం ముందుకు వెళితే గనక నిర్గమాకాండములో 19వ అధ్యాయము 4వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో, మిమ్మను గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను ఎట్లా చేర్చుకుంటునో మీరు చూచితిరి. ప్రైజ్ లార్డ్. ఏమండి, ఎట్లా మోసాడంటే అండి దేవుడు మనల్ని? గద్దరెక్కల మీద ఎలాగైతే అది మోసినట్లుగా నేను కూడా మిమ్మల్ని మోసినటువంటి వాడినై ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ఈరోజున వారినే కాదు, దేవుడు నిన్ను కూడా మోయటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. నిన్ను కూడా ఆయన ఎత్తుకుని నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. సదాకాలం నీ పక్షమై ఉండి ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటి మేలు నీ పక్షమై చేయటం ఆయన ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు ఎలా మోసుకొచ్చాడంటండి, గద్దరెక్కల మీద మోసుకొచ్చినట్లుగా. ప్రైజ్ లార్డ్. నేను నిన్ను మోసుకుని వచ్చినటువంటి వాడినై ఉన్నాను. ఎక్కడికి? ఆశీర్వాదకరమైనటువంటి చోటికి. ఎక్కడికి? మేలుకరమైనటువంటి చోటికి. అయితే మనం ఎక్కడున్నాం? శాపగ్రస్తమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నివసిస్తూ కొన్నిసార్లు అపాయం మన చుట్టూ అలుముకుని ఉన్నప్పుడు, ఏంటి, మరణ ఛాయలు మన చుట్టూ మనల్ని మృంగివేయట కోరుకున్నటువంటి సందర్భాల్లో అక్కడి నుంచి దేవుడు నిన్ను విడిపించిన వాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అటువంటి పరిస్థితుల నుంచి విడిపించిన వారై ఉన్నారు. ఈ 2020 సంవత్సరము చూడని అనేకమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగినటువంటి ఎంతో మంది జీవితాలు ఏమండి అగమ్య గోచరముగా మారిపోయి స్థితిగతుల్లో ఉన్నా సరే వారిని దేవుడు మోసుకుని తీసుకుని వచ్చిన వాడై ఉన్నాడు. గత సంవత్సరం నుంచి సంవత్సరంలోకి నిన్ను మోసుకుని దేవుడు వచ్చిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన మోసుకుని వచ్చాడంటే, నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక దేవునికి ఉంది, నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం దేవునికి ఉంది. నిన్ను సరి చేయటకు ఆయన కోరుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు. నిన్ను సరిదిద్దుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున యేసయ్య మాట చొప్పున జీవించగలిగితే, నీ తల్లిదండ్రుల యొక్క మాట చొప్పున ఉపదేశం చొప్పున నీవు జీవించగలిగితే, యథార్థమైన మంచి భక్తి కలిగి పరిపూర్ణమైన విశ్వాసముతో మోకాలకు పని చెప్పి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే పరలోకముల నుంచి గొప్ప ఆశీర్వాదము దిగబోతుంది. దేవుని నోటి నుంచి ఆశీర్వాదము కలగబోతుంది. ఎన్నడూ చూడనట్టు ఒక గొప్ప మేలులు నీ జీవితంలో దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. చక్కటి మార్గం, ఆశీర్వాదకరమైనటువంటి మార్గం, దీవెనకరమైనటువంటి మార్గం, ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు జరిగించగలటువంటి మార్గం. ఈ మార్గంలో దేవుడు నిన్ను నడిపించి ఆశీర్వాద కరమైనటువంటి కార్యాలు నీ పక్షమే కాదు, నీ కుటుంబ పక్షమై, నీ బిడ్డల పక్షమై, నీకు దేవుడు కలుగు చేసిన యావత్తు పక్షమై ఆయన మేలుకరమైనటువంటి కార్యాలు చేయటకు ఆయన ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన నిన్ను ఎత్తుకుని తీసుకొచ్చాడు. ఆయన నిన్ను నడిపిస్తున్న వాడై ఉన్నాడు. ఈ రోజున నేను నడుస్తున్నానండి, నాకు నడకొచ్చు, పరిగెత్తగలటువంటి సామర్థ్యత కూడా నాలో ఉంది అని నీవు అనుకోవచ్చు. కానీ గమనించాలి, అన్ని పరిస్థితులు ఒకే రకంగా ఉండవు, అన్నీ ఒకే రకంగా నీకు కలిసి రావు. ఒక కొన్ని సందర్భాలు నీకు కలుగుతుంటాయి. అయితే దేవునిపై ఆధారపడి నడవగలిగితే, దేవుని మాట చొప్పున కనుక నీవు నడవగలిగితే, దేవుని యొక్క ఇదిగో శాశ్వతమైనటువంటి కృపగల మేలులు పొందుకునే వ్యక్తివై నీవు నడవగలిగితే అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. ఆయన ఎలా నిన్ను తీసుకొచ్చాడన్నది జ్ఞాపకం చేసుకో. ఆయన ఏ రీతిగా నిన్ను స్థిరపరచాలని కోరుకున్నాడో జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మెరుగుపరచుటకు దేవుడు ఇష్టపడుతున్నాడేమో. ఏమండి, నీ బిడ్డలు సరైనటువంటి మార్గము గుండా నడవలేని పరిస్థితుల్లో సాగిపోతున్నప్పుడు వారిని సరిచేయటకు దేవుడు ఇష్టపడుతున్నాడేమో, వారిని బాగు చేయటకు ఇష్టపడుతున్నాడేమో. ఈ రోజున అనేక మంది భార్య భర్తల మధ్యన కలతలు ఎన్నో కలుగుతూ ఉన్నాయి కదా, సరైనటువంటి స్థితిగతుల్లో నడవలేని అనుభవాలు కలుగుతున్నాయి కదా, జీవితాన్ని ముందుకు నడిపించలేనటువంటి స్థితిగతులు కలుగుతున్నాయి కదా. ఒక్కోసారి బిడ్డలు మాట విన్నటువంటి రకాలుగా మార్చబడుతున్నారే, వారి జీవితాలు అనేకమైనటువంటి ఆపదలు కొని తెచ్చుకున్నటువంటి ప్రజల వలె ఇదిగో అనేకమైన కష్ట నష్టాలు, ఈ రోజున బాధ, అనేకమైనటువంటి శ్రమ తల్లిదండ్రులకు మిగులుస్తున్నటువంటి వారు ఎంతో మంది మనకు కనబడుతున్నటువంటి వారై ఉన్నారు. ఆ మార్గాలన్నింటిలో నుంచి కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఒక చక్కటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి నీ పక్షమై ఒక గొప్ప మేలు జరిగించుటకై దేవుడు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున దేవుని యందు విధేయత కలిగి జీవించండి, దేవుని మాట చొప్పున జీవించండి. దేవుడు మొట్టమొదట్లో నిన్ను సృజించిన వాడై ఉన్నాడు. నేను నా అంతటికి నా తల్లిదండ్రుల ద్వారా పుట్టానని నువ్వు అనుకుంటే పొరపాటే. దేవుడు నిన్ను సృజించాడు, ఆయన ప్రణాళిక చొప్పునే నీ వచ్చినటువంటి వ్యక్తివై ఉన్నావు. అది చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనుషుని యొక్క కలకల ద్వారా మనుషులు పుట్టట్లేదు, కానీ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము ద్వారా కలుగుతున్నటువంటి వారై ఉన్నారు. ఈ భూమి మీద అనేక మంది బిడ్డలు కలిగిన వారు
వారు ఉన్నారు, లేని వారు ఉన్నారు. అయితే దేవుని సన్నిధిని అర్థించి ప్రార్థించిన వారికి బిడ్డలు కలిగిన వారు కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుడు ఒక గొప్ప ఉద్దేశము చొప్పున ప్రతి ఒక్క మనుషుని దేవుని సృజించిన వాడై ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు కదా, ఎందుకో పుట్టాను, దేనికి పుట్టాను, కష్టాలేంటి, బాధలేంటి, నేను పుట్టకపోతే బాగుండేదని అనుకుంటారు. కానీ నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నిన్ను సృజించిన దేవుడు ఆశ్చర్యమైనటువంటి మేలు నీ పక్షమే జరిగించడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అంటే నీవు నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎత్తుకున్న వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎత్తుకుని నీకు నడక నేర్పించిన వాడై ఉన్నాడు. అనేకమైనటువంటి సంగతులు నీకు తెలియపరిచిన వాడై ఉన్నాడు. ఈ రోజు నువ్వు బుద్ధి తెచ్చుకున్న వ్యక్తిగా కనుక దేవుని వైపు చూచి నడవగలిగితే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరగబోతున్నాయి. తండ్రి తన బిడ్డను సక్రమైన మార్గంలో నడిపించాలని, ఆస్తిని సమకూర్చి బిడ్డలకు ఇవ్వాలని కోరుకుంటే, కానీ కుమారుడు మట్టికి ఏమనుకున్నా తెలుసా, నా ఆస్తి నాకు పంచేవండి, నేను విచ్చలవిడిగా తిరిగి నా జీవితాన్ని ఏదో నేను చూసుకుంటాను, మీరు నాకు అవసరత లేదన్నారు. గమనించండి, పెంచి పెద్ద చేసి ఆస్తిని సమకూర్చి ఇవ్వాలని కోరుకున్న ఆస్తి మట్టికి కావాలనుకుంటున్నారే కానీ, కానీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారన్న సంగతి ఈ రోజున చాలామందికి అర్థం కావట్లేదన్న సంగతి గమనించాలి. మార్గాలు చెడిపోయినాయి. ఒక్కరి మిగతా క్రియల చేత మనిషి సాగిపోతున్న వాడై ఉన్నాడు, తన మార్గాన్ని చెరుపుకున్న వాడై ఉన్నాడు. కానీ ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరత ఎంత అయినా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభునుడు యేసుక్రీస్తు వారు నీ మార్గాన్ని సరిచేటు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. బుద్ధి తెచ్చుకుని దేవుని వైపు చూడగలిగితే, తండ్రి వైపుకు మరలా నీవు మనసగలిగబడితే ఆశీర్వాదం కలిగినటువంటి మేలు చేత నేను నింపుట కానీ ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఈ రోజున ప్రభువు నాకు కావాలి, ఆయన మాట చొప్పు నేను జీవిస్తాను, ఆయనే నన్ను ఆశీర్వదించగలటువంటి దేవుడై ఉన్నాడు, ఆయన మాత్రమే నన్ను నడిపించగలటువంటి వాడై ఉన్నాడు, నా జీవితాన్ని సరిచేయగలటువంటి వాడై ఉన్నాడనేసి నీవు నిశ్చయముగా గనక దేవుని సందులో ఒక చక్కటి తీర్మానము కలిగి విన్న వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని విన్న మాటలన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడాలని, ఆయనే నిన్ను నడిపించాలని గనక నీవు కోరుకుంటే గనక నిశ్చయముగా దేవుని యొక్క సన్నిధిలో మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు నాతో పాటు ఏకీభవించండి. దేవుడు మీ ఎదుట నిలబడ్డాడు, మీ పక్షమై ఆశీర్వాదం దయచేయబోతున్న వాడై ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి నా యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఆశ్చర్యమైనటువంటి కృపగలని దీవెన కలిగినటువంటి మాటల చేత ప్రతి వారికి సంతృప్తిని కలుగు చేయటుకుని ఇష్టపడేందుకు స్తోత్రాలు నాయన. నిజమేనాయన, మేము నీ ద్వారా సృజించబడ్డాం, నీవే మమ్మల్ని కలుగు చేసిన వాడవై ఉన్నావు. ఎందుకంటే నీవు శక్తి కలిగినటువంటి దేవుడు ప్రభు. మానవ జీవితంలో గొప్ప ఆశీర్వాదము కలుగుటకై ప్రతి ఒక్కరిని నీవు సృజించావు నాయన. దేవా, నీవే పుట్టింపచేశావు, నీ స్వరం విని నడవాలని, నీ మాట ప్రకారంగా నీ ఆజ్ఞల గుండా నడవాలని నీవు ఇష్టపడినంత దేవుడు నాయన. ఇదిగో మేము లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని నీవు ఎత్తుకుని మమ్మల్ని ఆదరించి ఓదార్చి దేవా మా కన్నీటిని తుడిచినాయన. అనేక మార్లు ప్రభు మా పక్షమై నువ్వు నిలబడినటువంటి దేవుడై ఉన్నావు ప్రభు. నిజమేనాయన, ఈ రోజున బిడ్డలందరూ కూడా కన్నీ పెంచినటువంటి నాయన తల్లిదండ్రులు విడిచిపెడుతున్నటువంటి సందర్భాల్లో మరోసారి నీ మాట వారిని గద్దింపుగా దేవా వారిని సరిచేటుకు నీవు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నేనేని మిమ్మల్ని ఎత్తుకున్న దేవుడిని మరోసారి నీవు సెలవిచ్చినందుకు స్తోత్రాలు ప్రభు. ఎత్తుకున్న మమ్మల్ని నాయన ప్రభు, అనేకమైనటువంటి నాయన పరిస్థితులు మాకు నేర్పించుటకు మరోసారి నాయన నీవు మాతో నీవు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో నడవలేని స్థితిగతుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని నడక నేర్పించిన దేవుడు యేసయ్య. ఈ రోజున ప్రతి ఒక్క మానవ జీవితంలో నిన్ను అనుసరించి నీ మాట ప్రకారంగా నడిచేవారి ఉండుటకు సహాయం చేయమని మరోసారి నిన్ను అర్థిస్తున్నాను ప్రభు. దేవా, ఈ రోజున విన్న వాక్యాన్ని బట్టి ప్రజలందరూ తీర్మానం కలిగి ప్రార్థిస్తూ ఉండగా వారి జీవితాల్లో నీవే గొప్ప కార్యం జరిగించండి. నీవు సృజించావని, నీవు ఎత్తుకున్నావని, నీవు నడిపిస్తున్నావని ప్రజలతో స్పష్టంగా మాట్లాడేందుకు స్తోత్రాలు. నడుస్తున్న ప్రతివారు దీన్ని గ్రహించుటకు, మాట్లాడుతున్న ప్రతివారు ఇదిగో ఈ మాట స్మరించుటకు, వింటున్న ప్రతివారు కూడా హృదయంలో చేర్చుకున్నటకు సహాయం చేయమని, మోకరించి నీ సన్నిధిలో అర్థిస్తున్నటువంటి ప్రతివారిని దీవించి ఆశీర్వదించి ఈ సంవత్సర కాలమంతా నీ బిడ్డలను నడిపించి క్షేమకరంగా కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావములు నీవు మాత్రమే పొందుకోమని నజరేయుడు త్వరగా రాబోతున్న యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీ అందుల అన్యోన్య సహవాసం సదా మీకు తోడే ఉండి మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క మహాకృప మీతోనే ఉంది. ఆయన మిమ్మల్ని పుట్టింపచేశాడు, ఎత్తుకున్నాడు, నడిపిస్తున్నాడు. సదాకాలం ఆయన వైపు చూడండి, గొప్ప ఆశీర్వాదం మీకు కలగబోతోంది. గాడ్ బ్లెస్ యూ.
ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన పోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన పప్పుల మిల్ సెంటర్ విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.